नमस्ते वेलकम टू ट्रूथ न्यूज नेनु मी कीर्ति निरुपेदल की लेदा प्रभुत्वानिकि चेंदवलसिन टन्नुल कोद्दी रेषन बियानी अक्रमंगा तरलिस्तू सोम्मु चेसुकुंटुन्न दलारीलु ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన చీకటిలో గుట్టు చప్పుడు కాకుండా కనీసం నెలలో 2 సార్లు టన్నుల కొద్ది బియ్యాన్ని తరలింపు విశాఖ జిల్లా మునుగపాక మండలంలోని నాగులపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి జిల్లాలోనే మంచి పేరుంది ఈ పిఎస్సిఎస్ పేరు మీద పేదలకు రేషన్ పంపిణీ చేసేందుకు డీలర్షిప్ సొసైటీ అనుమతి పొందింది పేదలకు రేషన్ అందించేందుకు సొసైటీ వారు బాధ్యతలు అప్పగించిన పెంటకోట వెంకట అప్పారావు రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించడంలో ప్రధాన సూత్రధారిగా కీలక పాత్ర పోషిస్తున్నాడు లబ్ధిదారులు బియ్యం అందుకునే గడువు సమయానికి ఏమాత్రం ఆలస్యమైనా తమ బియ్యాన్ని తిరిగి ప్రభుత్వానికి చేరవేసినట్లు వారికి నమ్మబలికి ఆ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తూ సొసైటీ వారు మరియు వెంకటప్పారావు సంయుక్తంగా సొమ్ము చేసుకుంటున్న వైనం పెద్ద మనుషులుగా చలామణీ అవుతున్న సొసైటీ పెద్దల నుంచి మొదలై వెంకట అప్పారావు ఇంటి వద్దనే రేషన్ సరుకులు అందించే వాహనం యొక్క సిబ్బందిని కలిసి ఉమ్మడిగా మిగిలించిన బియ్యాన్ని మునుగపాక గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి వారి యొక్క లాభాలు వేసుకుని అమ్ముకుంటున్నట్లుగా అంగీకరించిన వెంకట అప్పారావు పేదలకు సహకారం అందించవలసిన సొసైటీ సభ్యులే ఇంటి దొంగలుగా మారిన వైనం మండలంలో చాలా చోట్ల ఇదే పరిస్థితి కొనసాగుతుంది తెలిసి తెలియక లేనట్లు వ్యవహరిస్తున్న అధికారులు ఎమ్మెల్యే చొరవ తీసుకొని ప్రభుత్వం నుంచి పేదలకు అందాల్సిన ఫలాలు సక్రమంగా వారికి అందేలా అధికారులను ఆదేశిస్తూ అక్రమాలపై తగు చర్యలు చేపట్టి ఇలాంటి అక్రమాలు పునరావృతం కాకుండా చేయాలి అని స్థానికుల డిమాండ్ వార్త ప్రసారం చేస్తే అంత చూస్తామని ఇంచిని తీసుకొని పోండి అంటూ ట్రూత్ న్యూస్ రిపోర్టర్కి బెదిరింపు ఎటువంటి బెదిరింపులకు పుజ్జగింపులకు లొంగకుండా ధైర్యంగా వాస్తవాన్ని వార్తగా ప్రసారం చేస్తూ ప్రజలకు అండగా నిలిచిన ట్రూత్ న్యూస్ ఛానల్ Thank you.